हाई फ्रेंड्स, वेलकम टू శ్రీశ వ్లాగ్స్. अंदर एला उन्नारो कामेंट सेक्शन तप्पकुंडा चेप्पंडी. ई रोजैते मीरु वेनिला स्पंज केक रेसिपी चूस्तारु. अंते अंतक अंते इंका लॉग अदि एम लेदु. सिंपल वेनिला स्पंज केक चूस्तारु, अलागे विथ आल पर्फेक्ट मेजरमेंट्स तो चेप्तुन्नानु. अंड अलागे मीकु एवरकैना डाउट उंटे गनुक किंद सब टाइटिल्स कूडा याड चेस्तारंडी, चूसुकोंडी. ओकेना फ्रेंड्स, बाय बाय. ఆల్రెడీ మీకు చెప్పినట్టు నేను ఇక్కడ సబ్ టైటిల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా సెపరేట్ గా ఒక పేజీ లో ఇచ్చాను. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుందాం. మైదా, షుగర్ పౌడర్, నేను ఆల్రెడీ షుగర్ ని పౌడర్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో, అండ్ బటర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు తీసుకోవాలండి. బేకింగ్ పౌడర్ తీసుకోవాలి, బేకింగ్ సోడా కూడా తీసుకోవాలి. మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్పూన్స్, వెనీలా ఎసెన్స్ అండ్ యాజ్ పర్ రిక్వైర్డ్ మిల్క్. నేనైతే ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. మీకు బ్యాటర్కి ఎంత మిల్క్ పడితే అంత మిల్క్ తీసుకోవాలి. అండ్ 2 బౌల్స్ అండ్ 1 జల్లిడా. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ మైదా తీసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు సబ్ టైటిల్స్, మీకు డౌట్ ఉంటే సబ్ టైటిల్స్ కూడా చూడండి. నేను షార్ట్గా పెట్టలేదు, లెంగ్తీగానే పెట్టాను సబ్ టైటిల్స్ కూడాను. ఓకేనా, 1 కప్ ఆఫ్ మైదా తీసుకుంటున్నాను. ఆ మైదా కూడా మనం ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు చూసారా నేను చేత్తో రిమూవ్ చేసేసాను ఎక్సెస్ది, అట్లా తీసుకోవాలండి. కప్పు అలా తీసుకుని మనం ఒక బౌల్లో వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 టీఎస్పీ తీసుకోవాలి. 1 టీఎస్పీ అంటే టీ స్పూన్తో తీసుకోవాలి. టేబుల్ స్పూన్ కాదండి, క్లియర్గా చెప్తున్నాను. టీ స్పూన్ ఓకే. టీబీఎస్ అంటే 1 టేబుల్ స్పూన్ ఓకే. అలాగే ఇక్కడ బేకింగ్ సోడా 1/2 టీఎస్పీ ఓకే. అవి ఇప్పుడు ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ అంటాం మనం. వీటిల్ని మనం ఇప్పుడు జల్లెల్లో వేసి 3 టైమ్స్ జల్లించుకోవాలి. ఎందుకు మనం 3 టైమ్స్ జల్లిస్తామంటే, మనకి అందులో ఎయిర్ అన్నది ఫామ్ అయ్యి ఆ 3 టైమ్స్, అలాగే మనకి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా మైదాలో బాగా మిక్స్ అవుతుంది. ఆ మిక్స్ అవ్వడం వల్ల మనకి ఎయిర్ ఫామ్ అవుతుంది. ఆ ఎయిర్ ఫామ్ అవ్వడం వల్ల మనకి కేక్ అన్నది బాగా ఉబ్బడానికి అండ్ కుక్ అవ్వడానికి సహకరిస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ 1/2 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ మైదాకి 1/2 కప్ ఆఫ్ షుగర్ పడుతుందండి, క్లియర్గా చెప్తున్నాను. 1 కప్ ఆఫ్ మైదాకి మనకి 1/2 కప్ ఆఫ్ షుగర్ పడుతుంది. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మాకైతే 1/2 కప్ సరిపోయిందండి. ఓకేనా, నేను ఇక్కడ 1/2 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్ ఆఫ్ బటర్. ఈ బటర్ బదులు మీరు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, ఘీ యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, అండ్ 1 టీఎస్పీ వెనీలా వెసెన్స్. ఓకే ఫ్రెండ్స్, 1 టీఎస్పీ వెనీలా వెసెన్స్ తీసుకున్నాను. సో తర్వాత ఇది ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని మనం బీట్ చేసేద్దాం, విస్కర్తో కానీ హ్యాండ్ బ్లెండర్ కానీ. నా యాక్చువల్గా నేను చాలామందికి హ్యాండ్ బ్లెండర్ ఉండదు కదా, విస్కర్తోనే బీట్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ నా విస్కర్ దేనికి దానికి సపరేట్ అయిపోయిందండి. నెక్స్ట్ టైం మళ్ళీ కేక్ చేసినప్పుడు నేను విస్కర్తో చేసి చూపిస్తాను. అదంతా బ్లెండ్ అయిపోయాక ఇప్పుడు మనం బ్యాచెస్ వైజ్ మైదా డ్రై ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏదైతే మైదా మిక్సర్ ఉంది కదా, అది ఇలా 3 టైమ్స్ బ్యాచ్ వైజ్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. మీరేం కంగారు పడొద్దండి, మనకి మిక్స్ చేసినప్పుడు కొంచెం ఉండల కింద డ్రై కింద అవుతుంది, దానివల్ల ఏమీ కాదు. ఓకేనా, ఇలా బ్యాచ్ వైజ్ మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారా, అలా 3 టైమ్స్ నేను వేసుకున్నాను బ్యాచ్ల కింద. అలా మొత్తం మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెంగా మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకుందాము. ఓకే, చూసారా,
నేను కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటున్నాను. అంత మిల్క్ ఒకసారి వేసుకోవద్దండి, మీకు బ్యాటర్కి ఎంత వరకు పడుతుందో అంతవరకు చూసుకొని వేసుకోండి, లేకపోతే బ్యాటర్ మరీ లూజ్ అయిపోతుంది. మాయిశ్చర్ ఎక్కువైపోయినా లోపల మనకి సరిగ్గా కుక్ అవ్వలేనట్టు ఉంటుంది. సో మాయిశ్చరైజర్ మనకి ఈక్వల్గా ఉండాలి. అలాగే మనం బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు విస్కర్ ఆ బ్యాటర్లోంచి మనకి ఈజీగా రావాలి. మన స్ట్రెంగ్త్ ఉపయోగించి తీసేలా ఉండకూడదు, చాలా ఈజీగా రావాలి. సో ఇక్కడ నేను ఒక స్పాచ్యులా తీసుకున్నాను, ఎందుకంటే బ్యాటర్ అంతా బౌల్ అంతా చెదిరిపోయింది కదా, అదంతా దగ్గర తీసుకొని కొంచెం మళ్ళీ మిక్స్ చేసుకొని బీట్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ అయితే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ పట్టేసిందండి, ఓకేనా, ఎందుకంటే చాలా డ్రై ఉండింది కదా అందువలన. సో మొత్తం నేను ఇలా బీట్ చేసేసుకున్నాను. ఈ బీట్ చేసేసుకున్న తర్వాత చూసారా విస్క్ నేను ఎలా లేపానో అలా ఉండాలి. అండ్ బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కేక్ టిన్ తీసుకుందాము. కేక్ టిన్ తీసుకొని అలాగే బటర్ పేపర్ కూడా తీసుకోవచ్చు. కేక్ టిన్ స్క్వేర్ మోడలే తీసుకోవాలని ఏం రూల్ లేదండి, మీ దగ్గర రౌండ్ ఉండొచ్చు, లవ్ సింబల్ ఉండొచ్చు, మీకు ఎలా అయితే అలా మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి. ఈ బటర్ పేపర్ కూడా మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే అవసరం లేదు. ఈ బటర్ పేపర్ని నేను ఇలాగ ఆ టిన్ సైజులో కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత మనం ప్లేస్ చేసుకోవాలి, కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ అందరూ బటర్ పేపర్ అప్పటికప్పుడు అవైలబిలిటీ లేదు ఎలాగ ఎలాగ అని అనుకోక్కర్లేదండి, నేను బటర్ పేపర్ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే మనం టిన్ గ్రీస్ చేసుకుంటాం కాబట్టి. సో అలాగే నేను యాజ్ పర్ టిన్ సైజ్ బటర్ పేపర్ అన్నది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీరు ఆయిల్తో కానీ బటర్తో కానీ మొత్తం టిన్ అనేది గ్రీస్ చేసుకోవాలి. ఇలాగా చూసారా నేను ఎలా గ్రీస్ చేసుకుంటున్నాను. అలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం మైదా వేసి దాన్ని డస్టింగ్ చేసుకోవాలి. ఇలా మనం డస్టింగ్ చేసుకున్నప్పుడు బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదు, మన కేక్ అన్నది టిన్కి ఏమీ అంటుకోదు. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇలా డస్టింగ్ చేసుకొని బటర్ పేపర్ కూడా వేసుకోండి, ఎందుకంటే మనం చుట్టూరు బటర్ పేపర్ అన్నది వెయ్యం కదా, అందుకని గ్రీజింగ్ మాత్రం కంపల్సరీ. బటర్ పేపర్ వేసినా వేయకపోయినా గ్రీజింగ్ అన్నది కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, నా గ్రీజింగ్ అయిపోయింది ఇక్కడ అండ్ నేను బటర్ పేపర్ ప్లేస్ చేసేసాను. ఇప్పుడు ఈ బ్యాటర్లో ఈ గ్రీస్ చేసుకున్న టిన్నులో బటర్ పేపర్ ప్లేస్ చేసి నేను నా బ్యాటర్ అన్నది వేసేసుకుంటున్నాను. చూసారా నా బ్యాటర్ ఎలా ఉందో, సేమ్ అదే విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. అలాగే ఉంటేనే కేక్ అనేది స్పాంజ్ కేక్ లాగా వస్తుంది, మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఆ బ్యాటర్ అంతా వేసి జస్ట్ అలా ట్యాప్ చేయాలి. నేను ఇక్కడ 160 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకుంటున్నాను ఓవెన్ని, కన్వెన్షన్ మోడ్లో. మనకి ఎగ్లెస్ కాబట్టి 160 డిగ్రీస్ సరిపోతుందండి, ఎగ్ అయితే 180 డిగ్రీస్లో బేక్ చేసుకోవాలి. ప్రీహీట్ అనేది కంపల్సరీ, అలాగే లో ర్యాక్ మైక్రోవేవ్లో లో ర్యాక్ కూడా కంపల్సరీ అండి. అండ్ ఇక్కడ ప్రీహీట్ అయిపోయింది, ప్రీహీట్ అయిపోయాక నేను మళ్ళీ టిన్ ప్లేస్ చేసేసుకొని సేమ్ అదే డిగ్రీలో 160 డిగ్రీస్లో 35 మినిట్స్ బేక్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ మళ్ళీ నేను మధ్యలో 15 మినిట్స్ అయ్యాక ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను మన కేక్ ఎలా ఉంది అని. చూసారా భలే ప్లఫీ పఫీగా పొంగింది కదండి, చాలా బాగుంది. బట్ ఇంకా వెట్ అన్నది మాయిశ్చరైజర్ ఉంది, ఇంకా కుక్ అవ్వలేదు. సో అందుకని మళ్ళీ నేను ప్లేస్ చేసేసాను. మొత్తం ఇక్కడ 35 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన కేక్ టిన్ బయటికి తీసి దాని కండిషన్ ఏంటో చూద్దాము, ఒక్కసారి మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. యాక్చువల్గా ఇక్కడైతే రెడీ అయిపోయిందని అనిపిస్తుంది నాకు, కానీ ఎందుకైనా మంచి చెక్ చేసుకుందాం. చూసారా రెడీ అయిపోయిందండి, మన నైఫ్కి ఏమీ అంటుకోలేదు, నొక్కుతుంటే ఎంత స్పాంజ్గా ఉందో చూసారా. బట్ అక్కడ చాలా వేడిగా ఉంది, కాలుతుంది. దాన్ని అలా వదిలేసి చల్లారాక మనం అన్మోల్డ్ చేసేసుకుందాము. అన్మోల్డ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ, చూసారా. మీరు నైఫ్తో ఎడ్జెస్ అన్నీ ఇలా అని మీరు చేసినా పర్లేదు, ఈ విధంగా మీరు అన్మోల్డ్ చేసినా పర్లేదు. ఇప్పుడు బటర్ పేపర్ అన్నది రిమూవ్ చేసుకుందాం. చూసారా ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో కేక్, చాలా స్పాంజ్గా ఉందండి. ఇది నిజంగా బాగా వచ్చింది. యాక్చువల్గా నేను 1 కప్ ఆఫ్ మైదానే తీసుకున్నాను కాబట్టి
టిన్నేమో పెద్దదైపోయింది, బ్యాటర్ ఏమో కొంచెమే అయింది, అందుకని ఇక్కడ మనకి ఎక్కువ లేయర్, ఎక్కువ మందం ఫామ్ అవ్వలేదు. అదే మీరు 2 కప్స్ వరకు తీసుకొని ఉంటే మందంగా ఫామ్ అవుతుంది, అప్పుడు మనకు ఫ్లఫీనెస్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా చాలా ఫ్లఫీగా ఉందండి, నిన్న చేసిన వెంటనే పిల్లలు కూడా తినేశారు, అయిపోయింది కేక్, మళ్ళీ చేయమని అడుగుతున్నారు. ఓకేనా? బేకింగ్ అయిపోయిందండి. సో ఆల్రెడీ బేకింగ్ అయిపోయింది, చూసారు కదా, వెనీలా స్పాంజ్ కేక్ పర్ఫెక్ట్ కేక్ వచ్చేసింది. మీకు కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా, అది మనం వెనీలా వెసన్స్ వేస్తే, లిక్విడ్ వెసన్స్ వేస్తే బ్రౌన్ కలర్. నేను వెనీలా వెసన్స్ యూస్ చేసింది కూడా బ్రౌన్ కలర్ యూస్ చేశాను, అందులో కూడా కలర్లెస్ ఉంటుంది. అది కనుక యాడ్ చేస్తే మనకి కొంచెం వైటిష్ కలర్లో వస్తుంది. అండ్ పౌడర్ యాడ్ చేస్తే, వెనీలా వెసన్స్లో పౌడర్ కూడా దొరుకుతుంది, ఆ పౌడర్ యాడ్ చేస్తే ఇంకా వైటిష్ కలర్లో వస్తుంది. ఇట్లా అన్నమాట, మనం వెసన్స్ యాడ్ చేసిన దాన్ని బట్టి మన కేక్ కలర్ అన్నది ఇదవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అందరూ ట్రై చేయండి. ట్రై చేశాక నాకు వీడియో, సారీ, ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పంపించండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు ఎవరైతే పిక్స్ పంపించారో నేను వాళ్ళ పేర్లని షౌట్అవుట్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్.